പരലോക തന്ത്രി ആരാധന 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 മായേ സുരാജാ ആരാധനാ മായേ സുരാജാ ആരാധനാ അല്ലേലൂയ സ്തുതി മഹിമ േ സുരക്തം ജയ് 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 ക്രിസ്തു രക്തം ജയ് ജയ് అందరు కలిసి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై
जय क्रिस्तु नामम जय जय येशु रक्तम जय 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 क्रिस्तु रक्तम जय जय येशु रक्तम जय 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 क्रिस्तु रक्तम जय जय ఈ దివ్య ప్రసాదములో వేం చేసి ఉన్నా మా పరలోక తండ్రి యేసురాజా పరిశుద్ధాత్మదేవ మరొక సాబత దినము మాకు ప్రసాదించి మీ సన్నిధిలో మమ్మల్ని సమైక్యపరచినందుకు మీకే స్తోత్రం దేవా ఎంతో విశ్వాసముతో భక్తితో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలను మీ చల్లని చూపుతో చూడమని ప్రార్థిస్తున్నా దేవా వాక్యం అనేటువంటి వెలుగులు మా అంధకారమును చీకటిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నా మాతో మాట్లాడండి దేవా మా శరీర మనస్సు ఆత్మలను మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా ఆన్లైన్లో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ఏ ఇంట్లో అయితే వాక్యాన్ని బిడ్డలు కలిసి కూర్చుని చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలలో నిదివి ప్రసన్నతను నింపమని ప్రార్థిస్తున్నాం అనేక మంది హృదయాలలో విశ్వాసము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం మీ మంద నుండి నీ సంఘము నుండి విశ్వాసము నుండి వైదొలగి చెల్ల చెదరైపోయిన మీ బిడ్డలను మీ సన్నిధికి ఆకర్షించమని ప్రార్థిస్తున్నా సకల దూతలారా పునీతులారా మా కొరకే ప్రార్థించిన వేడుకుంటున్నాం అమ్మా మరియ తల్లి మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయమని మాతో పాటు ఇక్కడ ఉండమని ప్రార్థిస్తున్నా మీ కుమారుడు యేసుక్రీస్తు వాక్కు మేము అర్థం చేసుకునేలాగున ఆత్మ జ్ఞానమును బుద్ధిని తెలివిని మేము పొందుకునేలాగున మా కొరకే ప్రార్థించండి దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునో మామన సమయమందు ప్రార్థించండి ఆమేన్ Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా మనము గత రెండు రోజులుగా మతాంతర వివాహము అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు మూడవ అంశం మూడవ భాగం మతాంతర వివాహం ఎవరైతే శుక్రవారము శనివారము బోధించినటువంటి ఆ ఎపిసోడ్స్ మీరు చూడలేదో బిడ్డలారా ఆన్లైన్లో మీకు అవైలబుల్గా ఉంది అది మీరు కంపల్సరీగా చూడాలి ఎందుకంటే ఇది దేవుని బిడ్డలైన మనకు ఎంతో అవసరమైనటువంటి అంశం ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశం మీ సందేహాలు దూరం అవుతాయి మీ విశ్వాసం బలపడుతూ ఉంటుంది మీ మనవులు మనవరాల పిల్లల బంధువుల వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఈ అంశాలు మీకు ఎంతో సహాయపడుతూ ఉంది కాబట్టి మీరు ఈ అంశాన్ని వినాలని అందరికీ మీరు ఈ యొక్క లింక్ పంపించాలని అందరితో షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను బిడ్డలారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 బిడ్డలారా ఈ మూడవ పాటలో మూడవ ఎపిసోడ్లో మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే ఎలాంటి పరిస్థితుల్లో మతాంతర వివాహము మనం చేసుకోవచ్చు బైబిల్లో మతాంతర వివాహము అనేటువంటి అంశము ఎంత విశాలమైనటువంటి మనస్సుతో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు
ఒక దేవుని బిడ్డ ఒక కేథలిక్ జ్ఞానస్నానం పొందిన ఒక వ్యక్తి అన్యులని వేరే మతాలకు వేరే కులాలకు చెందినటువంటి వేరే రాష్ట్రాలకు దేశాలకు చెందినటువంటి వాళ్ళని వివాహం చేసుకోవచ్చా పెళ్లి చేసుకోవచ్చా అనేటువంటి శ్రేష్టమైన అంశమే మనం ఈనాడు ధ్యానిస్తున్నాం ప్రియులారా అపోస్తల చర్యలో 17వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే అక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది మనమందరము కూడా మన పూర్వ దంపతులైనటువంటి ఆదాము ఏవమ్మల నుండి పుట్టి పెరిగాం అంటే మనందరికీ ఒక తండ్రి ఒక తల్లి మనమందరము ఒకే కుటుంబానికి చెందినటువంటి బిడ్డలమని ఒక శ్రేష్టమైన అంశము ఈ అపోస్తల చర్యలు 17వ అధ్యాయము 26వ వచనములో మనం విందున్నాం చూతామా ఒక్క పురుషుని నుండి ఆయన అన్ని జాతుల జనులను కలిగించి భూలోకమంతటా వారిని నివసింపజేసెను ప్రియులారా ఒకే ఒక పురుషుడు ఒకే ఒక స్త్రీ దేవుని సంకల్పములో ఆదాము ఏవమ్మలు ఈ ఇద్దరు ఆ దంపతుల నుండి ఆ జంట నుండి దేవుడు మానవ జాతి అంతటిని కలగజేశారు భూప్రపంచం అంతట వారిని నివసింపజేశారు అనేటువంటి ఒక గొప్ప రహస్యం వాక్యం పలుకుతుంది అందువలన ఇప్పుడంతా పౌలు గారి మాటలలో బిడ్డలారా మనము చదివితే మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో పౌలు గారు అంటున్నారు మనకి ఇద్దరు ఆదాములు ఉన్నారు ఒక ఆదాము మన పూర్వ దంపతుల్లో దేవుడు సృష్టించినటువంటి మొదటి ఆదాము అంటే ఏదైనా తోటలు దేవుడు సృష్టించి ఉంచినటువంటి మొదటి ఆదాము రెండవ ఆదాము యేసుక్రీస్తు ద సెకండ్ ఆడమ్ యేసుక్రీస్తు కూడా మొదటి ఆదామును సంతతి వారు అనేటువంటి అంశాన్ని పౌలు గారు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు విందామా ఏలైనా మొదట మానవుడు ఆదాము సజీవుగా సృష్టింపబడెను అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదేతయగు ఆత్మ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా దేవుడు శ్వాస ఊతినప్పుడు జీవం కలవాడైనటువంటి మొదటి ఆదాము ఏదేన్ తోటలో మనం చూస్తూ ఉన్నాము రెండవ ఆదాము జీవప్రతాదైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహించినటువంటి రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రియులారా ఈ ఇద్దరు ఆదాములకు చెందినటువంటి బిడ్డలే ప్రపంచమంతంతటా నివసిస్తూ ఉన్నటువంటి మన తోడి జాతి కుల మత రాష్ట్ర దేశాలలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మానవులు అందరూ కూడా మీరు అనుకుంటారు ఒకే దంపతి నుండి ఒకే మనిషి నుండి పుట్టి పెరిగినటువంటి బిడ్డలము మనమందరమైతే ఎందుకు ఇన్ని భాషలు ఇందుకు ఇన్ని కల్చర్లు ఇందుకు ఇన్ని సంస్కృతులు ఎందుకు ఇన్ని రకరకాల భిన్న భిన్న భేద అభిప్రాయాలు అని ప్రశ్నిస్తే ప్రియులారా ఇది ఎక్కడ ప్రారంభమైనది అని ప్రశ్నిస్తే మనము ఆదికాండము 11వ అధ్యాయంలో ప్రియులారా ఒక సంకరణ ఉంటుంది బాబెలు అనేటువంటి గోపురము నిర్మించటానికి కట్టటానికి దేవుని బిడ్డలు ప్రయత్నించినటువంటి ఒక సంఘటన అక్కడ ఉంది బిడ్డలారా అయితే ఈ సంఘటనలో మనం చదువుతాం 9వ వచనం అక్కడ దేవుడు ఏం చేశాడు ఎందుకు మనుషులు అహంకారముతో ఆకాశమంత ఎత్తున్న ఒక గోపురం నిర్మించాలని మనం మనకంటూ ఒక పేరు సంపాదించాలని దేవుని కంటే గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని మానవుల ఆ అహంకారాన్ని దేవుడు విచ్ఛిన్నము కావించును అని మనం చూస్తున్న వాక్యములో చూద్దామా అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేసెను కావున దానికి బాబెలు అను పేరు వచ్చును అక్కడ నుండి నేల నాలుగు వైపులకు
దేవుడు మానవులను చెదరగొట్టెను. ప్రియులారా గమనించండి, ఒకే దంపతి నుండి పుట్టి పెరిగినటువంటి మానవులను ఈ బాబెలు అనేటువంటి గోపురము నిర్మాణము వలన భాష చెదరగొట్టి భూప్రపంచములో వారిని చెల్లా చెదరగా దేవుడు చేశారు. అక్కడ నుండి మనుషులు రకరకాల భాషలు మాట్లాడటము, రకరకాల సంస్కృతిని వాళ్ళు అనుసరించటము, రకరకాల దేశాలను బట్టి రాష్ట్రాన్ని బట్టి వారి భోజనము కానీ వారి వస్త్రము కానీ వారి కల్చర్ కానీ అన్నీ మారిపోయినట్లుగా ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అందువలన విశాలమైన ఒక హృదయమొత్తు మనసుతో ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎక్కడక్కడ మనుషులు నివసిస్తూ ఉన్నారో వారు ఏ జాతి వారైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ దేశవాసులైనా, ఏ రాష్ట్రవాసులైనా, వాళ్ళందరూ కూడా ఒకే ఒక దేవుని బిడ్డలే. ఒకే ఒక మానవ జాతికి చెందినటువంటి వాళ్ళే. దేవుని పోలికలు సృష్టించబడినటువంటి వాళ్ళే. శరీర మనస్సు ఆత్మలతో చేయబడినటువంటి వాళ్ళే. వారి అవసరాలు, వాళ్ళ అక్కర్లు, వాళ్ళ వేదనలు, బాధలు, కన్నీరు, సమస్యలు, ఇవి అన్నీ కూడా ఒకటే. ఇది మానవుల ఐక్యత అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్కడ మనుషులు ఉన్నా వారందరిలో ఉన్నటువంటి ఒక కామన్ క్యారెక్టర్, కామనాలిటీ ఇదే. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం మనం ఏం పలుకుతుందంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, యూదులైనా గ్రీకులైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, పరిశుద్ధ గ్రంథము మానవ జాతికి మనుషులకి ఎటువంటి వ్యత్యాసము కలిగించటం లేదు. ఇది ఒక విశాలమైనటువంటి ఒక సంకల్పం, ఎ గ్రేట్ ప్లాన్. అంతే మాత్రం కాదండి, మనం ఎవరినైతే అన్యులు అని పిలుస్తూ ఉన్నామో, మా జాతి కాదు అని మనం అంటూ ఉన్నామో, మా కులం కాదు అని అంటూ ఉన్నామో, మా మతములకు చెందిన వారు కాదు అని మనం అంటూ ఉన్నామో, వేరుపరుస్తూ ఉన్నామో, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నామో, అలాంటి వాళ్ళని దేవుడు తన రక్షణ ప్రణాళికలో చేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం చదువుతూ ఉన్నాము. ఇది గొప్ప కార్యం, ఇది గొప్ప కార్యం. నేను మీకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఎత్తిపెట్టి చూపిస్తాం. నెంబర్ వన్ ప్రియపిల్లారా, మోషే భార్య అయినటువంటి ఒక కుషాయిట్ ఒక ఉమెన్ గురించి, ఒక కుషాయిట్ వంశానికి చెందినటువంటి ఒక స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం. ఈ మోషే భార్య ఎవరు, ఆమె ఏ జాతి, ఆమె ఏ కులం, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఎన్నుకున్నటువంటి, ప్రపంచములో నేడు వరకు ఎవరు కని విని ఎరగనటువంటి, అద్భుత శక్తి కలిగినటువంటి గొప్ప అభిషక్తుడుగా 605,350 మంది నడిపించినటువంటి నాయకుడుగా దేవుడు ఎన్నుకున్నటువంటి, దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే భార్య ఈ కుషాయిట్ ఉమెన్. ప్రియులారా చదువుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండం 12వ అధ్యాయం తీసుకుందామా. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వచనములో అక్కడ శ్రేష్టమైన అంశం ఏంటంటే ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే మిరియము అలాదే అహరోను ఈ మోషే భార్యకి విరుద్ధంగా ఎప్పుడైతే మాట్లాడారో, దేవుడు మిరియంని కుష్ఠరోగం అనేటువంటి వ్యాధిని ఆమె మీదకి పంపించి ఆమెని శిక్షిస్తూ ఉన్న ఒక దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, మోషే భార్య ఆమె ఒక అన్యురాలు, వేరే జాతికి చెందినటువంటి ఆమె, ఇజ్రాయేలులో దేవుడు ఎన్నుకున్నటువంటి మా జాతి మా కులానికి చెందినటువంటి ఆమె కాదు. ఆ అన్యురాలని బట్టి వెళ్ళారా దేవుడు ఎన్నుకున్నాడు, మోషకి భార్యగా ఇచ్చాడు. ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మిరియం కుష్ఠరోగిగా మారిపోయింది, దేవుని శిక్షకి ఆమె గురి అయింది.
ఎంత శ్రేష్టమైన మాట చూడు. దేవుని దృష్టిలో ఒక అన్యురాలు స్త్రీకి, ఒక కుషాయిట్ స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి గౌరవము, మర్యాద, స్థానం. విందామా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లాడుట వలన మిర్యాము అహరోను అతనిని విమర్శించిరి. ప్రియులారా, మీరు ఈ యొక్క చాప్టర్ని ముందుకు చదవండి, అప్పుడు మీకు తెలుస్తుంది దేవుడు ఎలా వారిని శిక్షించారు. కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఈ మిర్యం అనేటువంటి స్త్రీని వారు గూడారం నుండి బయట పెట్టారు. కుష్ఠరోగం మారి స్వస్థత పొందుకున్నంత వరకు, ఆమె తన పాపము ఒప్పుకున్నంత వరకు, ఈ కుషాయిట స్త్రీని అంగీకరించే వరకు ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. దేవుని ఒక సంకల్పం. రెండవది ప్రియబడలారా, మా జాతి, మా కులం, మా వర్గం కాదు అనేటువంటి పరిగణింపబడినటువంటి ప్రియులారా, రెండవ స్త్రీ రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ. మనము యెహోషువ ప్రవక్త గ్రంథములో, అంటే జోషువ యెహోషువ ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయములో 1, 2, 3 వచనం చదివితే ప్రియులారా, అక్కడ రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాహాబ్ అనే స్త్రీ ఎవరు? ఆమె ఒక వేశ్య స్త్రీ, వ్యభిచారి, ఎ ప్రాస్టిట్యూట్, నెంబర్ 1. నెంబర్ 2, విగ్రహారాధన చేసినటువంటి, విగ్రహారాధన చేస్తున్నటువంటి ప్రజల నడుమల నుండి వచ్చినటువంటి స్త్రీ. ఎందుకంటే ప్రియబడ్డారా, ఈ రాహం అనేటువంటి పేరు, రా అనగా ప్రియబడ్డారా తెలుగులో రా కాదు ప్రియబడ్డారా, రా అంటే ఐగుప్తు దేశములో ఒక విగ్రహానికి ఉన్నటువంటి పేరు. ఐగుప్తు దేశములో వారు కొలచినటువంటి ఒక దేవత పేరు రా. ఆ పేరు పెట్టి పిలువడినటువంటి రాహం అనేటువంటి స్త్రీ. ప్రియులారా, దేవుడు ఎన్నుకున్నాడు ఆమె వేశ్య, ఆమె ఒక అన్యురాలు, విగ్రహాన్ని పూజించినటువంటి ఆమె. ఆమెకి బైబిల్లో ఎక్కడ స్థానం ఉంది అని తెలుసా? యేసు క్రీస్తు వంశావళిలో ఆమెకి ఒక స్థానం ఉంది. విందామా ప్రియులారా, ఈ యెహోషువ ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. నూని కుమారుడు యెహోషువ ఇద్దరు వేగులు వారిని పిలిపించెను, యెరికోకు పోయి వేగు నడిపడిని షితోము నుండి రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేసే ఇంటి ప్రవేశించి బసా చేసిరి. చాలు ప్రియులారా, గమనించండి, రాహాబును ఒక వేసే ఇంట్లో ప్రవేశించి వారు అక్కడ నివసించారు. ఆమెకి, మీరు ఆశ్చర్యపోతారండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రియులారా, మనం 1 నుంచి దాదాపు 17 వరకు మనం చదివితే ప్రియులారా, ఎస్ 17 వరకు చదివితే అక్కడ ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ చదువుతామా? మత్తయి సువార్త 1వ అధ్యాయం ఆ హెడ్డింగ్ మాత్రం క్రీస్తు వంశావళి అని. ప్రియులారా, యేసు క్రీస్తు వంశావళి అని ఉంటుంది అక్కడ. 14, 14, 14 మూడు తరములు ప్రజలు అక్కడ ఉన్నారు. అక్కడ 5 స్త్రీలు ఉన్నారు. ఆ 5 స్త్రీలలో ఒక స్త్రీ, ఒక ఆమె, ఈ వేశ్య. విగ్రహాలని పూజించినటువంటి అన్యురాలు. చూడు, మా జాతి కాదు, మా కులం కాదు, మా దేశం కాదు అని భావించినటువంటి కొంతమందిని దేవుడే ఎన్నుకోబడినటువంటి యేసుక్రీస్తు వంశావళిలో కలిపాడు. మూడవది, ఇంకొక స్త్రీ రూత్. ఈమె ఎక్కడ ఉంటుంది బిడ్డలారా? యేసుక్రీస్తు వంశావళిలో ఉండినటువంటి ఇంకొక స్త్రీ రూత్. ఈ రూత్ ఎవరు ప్రియులారా? ఆమె కూడా మనం చదువుతున్న ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా ఆమె ఇజ్రాయెల్ వంశములో పుట్టి పెరిగినటువంటి స్త్రీ కాదు. ఆమె మోవాబు దేశములో పుట్టి పెరిగినటువంటి ఒక అన్యురాలు స్త్రీ. ఆ అన్యురాలైనటువంటి ప్రియులారా రూత్ అనేటువంటి స్త్రీని దేవుడు ఎన్నుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రియులారా 1 నుంచి 17 వరకు యేసుక్రీస్తు వంశావళిలో రూతు అనేటువంటి ఒక వ్యక్తిని కూడా, ఒక స్త్రీని కూడా అక్కడ దేవుడు స్థానమిచ్చాడు.
బోవాస్ అనేటువంటి వ్యక్తిని తనకి భర్తగా దేవుడు ఇచ్చాడు. చూడండి దేవుని యొక్క ప్రణాళిక. అందువలన ప్రియబడ్డారా, మనము కొలొస్సు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 11వ వచనం చూస్తే అక్కడ వాక్యం వెలుగుతుంది, యేసు క్రీస్తునందు మనమందరము ఒకటే. అక్కడ జాతి అని కులమని మతమని ఎటువంటి ప్రత్యేకత లేకుండా యేసు క్రీస్తు ద్వారా మానవులందరూ ఒకటే అనే సందేశము మనకు పౌలుగ నేర్పిస్తూ ఉన్నాడు. విందామా. అందుచేత యూదులని యూదేతరులని సున్నితి చేయబడిన వారని అటవికులని అనాగరికులని సేవకులని స్వతంత్రులని ఎవరునూ లేరు. క్రీస్తు సౌరభ్యము అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అంటే ఎన్నుకొనబడిన వారని, ఎంపిక చేయలేనటువంటి వారని, యూదులని గ్రీకులని స్వతంత్రమని సున్నతి చేసిన వారని సున్నతిని చేయబడిన వాళ్ళని, ప్రియులారా, ఇటువంటి ఏ వ్యత్యాసము లేకుండా ఎటువంటి తేడా లేకుండా యేసుక్రీస్తును దేవుని యందు మనము ఐక్యమై ఉన్నామని, మన అందరిలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడనేటువంటి అంశాన్ని పౌలు గారు ఎంత చక్కగా మనకు నేర్పిస్తున్నాడండి. ప్రియులారా, ఈ విశాలమైనటువంటి మనస్సు దేవుని యందు ఉంది కాబట్టే ప్రియులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము మనము 19:22 వచనం చదివితే, యేసుక్రీస్తు తను ఎన్నుకొని 12 మంది అపోస్తలుల శిష్యులను ఏమని చెప్పి పంపిస్తూ ఉన్నారు, మీరు ప్రపంచమంతట వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని పంపిస్తూ ఉన్నాడు. అనగా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికలో ఏ ఒక జాతి అని, ఒక కులమని, ఒక మతమని ఏదీ లేదు. అందరూ దేవుని బిడ్డలు కాబట్టి అందరినీ ఆయన తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ ఆయన దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి అమూల్యమైనటువంటి వ్యక్తులు, బిడ్డలు కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు అపోస్తలుని ఇలా చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మాట చూడు, మీరు ప్రపంచమంతట వెళ్ళి, అంటే ఈ భూప్రపంచములో మనుషులు దేవుని బిడ్డలు ఎక్కడ నివసిస్తూ ఉన్నా వాళ్ళందరూ ఆ మహోన్నతమైనటువంటి దేవుని బిడ్డలే. సకల జాతి జనులకు సువార్త బోధించమంటే ప్రియులారా, అక్కడ తక్కువ జాతి, ఉన్నత కులము, ఈ జాతి వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు, మత వ్యవస్థ లేదు, ఏదీ లేదు. పితాపుత్ర పవిత్ర నామములు వారికి జ్ఞానస్థానం అవసరం అంటున్నాడు. ఈ యొక్క ఆదేశం, ఈ యొక్క ఆజ్ఞ యేసుక్రీస్తు వారికి ఇచ్చి పంపిస్తున్నారండి ప్రియులారా. ఈ బ్రాడ్ సెన్స్ ఆఫ్ బైబుల్, బైబిల్లో ఉన్నటువంటి విశాలమైనటువంటి ఒక అర్థములో అందరూ స్వీకార్యమైనటువంటి వాళ్ళే, అందరూ దేవుని బిడ్డలే. అందువలన ఒక సూటిగా ఒక అంశం మీరు చదువుతూ వినండి. బైబిల్లో, బైబిల్ పరంగా ప్రియపడ్డారా, ఏ జాతి వారినైనా, ఏ కులం వారినైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా వ్యక్తులను పెళ్లి చేసుకోవద్దు అని మనము స్పష్టంగా చెప్పటానికి బైబిల్లో ఎటువంటి ఆధారం లేదు. ప్రియులారా, ఎటువంటి జస్టిఫికేషన్, ఎటువంటి నీతి న్యాయం లేదు ఏం చెప్పటానికి, పలానా వ్యక్తి దేవుని బిడ్డ కాదు, పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దు అని అంటానికి ఒక జస్టిఫికేషన్, ఒక నీతి, ఒక న్యాయం ప్రియులారా బైబిల్లో లేదు. పొటెన్షియలీ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అందరూ దేవుని బిడ్డలే. కొంతమంది యువతి యువకులు వాక్యం వింటూ ఉంటే హమ్మయ్యా బెన్నిఫర్ ఎంత చక్క చెప్తున్నారు కదా అని అనుకుంటారు. ఎందుకు ఈ రోజులు ఎంతోమంది యువతి యువకులు అన్యులని, అది ఏ జాతి అయినా, మతమైనా, కులమైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, పెళ్లి చేసుకోవటానికి, పారిపోవటానికి,
సిద్ధంగా ఉన్నారు. నేను ఇప్పటివరకు చెప్పే ఈ వాక్యం మాత్రం విని అది మాత్రం కట్ చేసి బెన్నిఫర్ చెప్పాడు అని అనవద్దు. ఇంకా చెప్పబోయే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. హలో, దయచేసి వినండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సుదీర్ఘమైనటువంటి వీడియోలో వాళ్ళకి ఏ అంశం కావాలో అది మాత్రం కట్ చేసి చూడు బెన్నిఫర్ చెప్పాడు, బెన్నిఫర్ అన్నాడు అని కూడా యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో పెడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి కొన్ని వీడియోస్ నా దగ్గరకు వచ్చాయి. అందువలన నేను చెప్పే మొదటి భాగం మాత్రం తీసుకుని బెన్నిఫర్ చెప్పాడని ఎవడనైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఏ అమ్మాయినని ఎత్తుకుని పోవచ్చని ప్రియులారా కలిసి ఉండవచ్చు అని దయచేసి అనుకోవద్దు. నేను మొదటి భాగంలో ఏం చెప్పానంటే ఇది విశాలమైనటువంటి ఒక దేవుని సంకల్పం అని చెప్తూ వచ్చాను. కండిషన్స్ అప్లై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నేను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మామన సమయమందునూ ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రిబులరా, సదుతో వినండి. మనం ఇంకా కొద్దిగా లోతైనటువంటి ముఖ్యమైన అంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఈ విశాలమైనటువంటి దేవుని సంకల్పము ధ్యానించిన తర్వాత మనము ఏది అర్థం చేసుకోవాలంటే ప్రియబడ్డారా, యేసు క్రీస్తునందు క్రైస్తవులుగా జ్ఞానస్థానం పొందిన బిడ్డలందరికీ ఒక ఏకైక ఉద్దేశం ఉంది. ఇంగ్లీష్లో కామన్ పర్పస్ అంటారు. ఇది మనము అర్థం చేసుకోవాలి. అనగా మనల్ని సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుని యందు మనం జీవించాలని, ఆ దేవునికి సాక్షిగా మనం ఉండాలని, ఆ దేవుని మాత్రమే మనము ఆరాధించాలని జ్ఞానస్థానం పొందిన యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించిన జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్క బిడ్డకి ఒక యూనిటీ ఉంటుంది, ఒక కామన్ పర్పస్ ఉంది, అధికారమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ద కామన్ పర్పస్ ఆఫ్ క్రిస్టియానిటీ అని చెప్పవచ్చు. అందువలన వివాహమును గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ పెళ్ళి కానీ నీ పిల్లల పెళ్ళి కానీ వేరే ఎవరైనా వివాహం సంబంధాలను గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రియబిళ్ళారా, క్రైస్తవులకు ఉన్నటువంటి ఈ ఐక్యత, క్రైస్తవులకు ఉన్నటువంటి ఉద్దేశ శుద్ధి, దేవుడు మనకు కలిగి ఉన్నటువంటి మనతో చేసినటువంటి ఒక రక్షణ ప్రణాళిక, ఇది ప్రతి ఒక వ్యక్తి మనసులో గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా మర్చిపోకుండా అది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఒకవేళ అంటే పరిశుద్ధ పౌలు గారు ప్రియులారా కొరింథు రాసిన పత్రికలో ఒక ముఖ్యమైన అంశం తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ భార్య ఒక అవిశ్వాసివై ఉంటే, నీ భర్త ఒక అవిశ్వాసి ఉంటే, ఒక అన్యుడవై ఉంటే, అలా పెళ్లి చేసి ఉంటే, జీవిస్తూ ఉన్నావంటే నీ లక్ష్యం ఏమై ఉండాలి? ఎందుకు దేవుడు నీకు ఒక అవిశ్వాసైనటువంటి ఒక భార్యని దేవుడు ఇచ్చాడు? ఎందుకు నీకు అవిశ్వాసైనటువంటి ఒక భర్తను దేవుడు ఇచ్చాడు? ఎందుకు ఒక అన్యుణ్ణి నీకు దేవుడు ఇచ్చాడు అని ప్రశ్నిస్తే ఈ ఒక అంశం మీరు సద్దుతో వినాలి. ఇప్పుడు గమనించండి, నేను విశాలమైనటువంటి అర్థములో మోషేకి దేవుడు ఒక కూషాయిట్ స్త్రీని భార్యగా ఇచ్చాడు చెప్పాను కదా. వెరీ గుడ్. ప్రియులారా, మోషేకి కూషాయిట్ ఉమెన్ భార్యగా మారినప్పుడు మోషే ద్వారా
దేవుడు ఈ అన్యురాల స్త్రీని రక్షణ మార్గానికి నడిపించాడు. ఆమేన్. ఇది ముఖ్యం. యెహోషువా జీవితములో ఆయన పరిచర్యలో ఆయన యుద్ధములో ఆయన విజయములో రాహాబు అనేటువంటి ఒక వేశ్య స్త్రీని అన్య దేవుళ్ళని పూజించు ఆరాధించిన ఒక స్త్రీని దేవుడు తీసుకొచ్చాడండి. యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఆయన రాసి పెట్టాడండి. ప్రియులారా, ఈ వేశ్య స్త్రీని ఈ అన్య దేవుళ్ళని పూజించిన ఆరాధించిన స్త్రీని రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు జననానికి వంశావళిలో దేవుడు కలిపి రక్షణ మార్గములోకు ఆమెను నడిపించాడు. ఆమేన్. రూత్ మూడవ స్త్రీ, అన్యురాలు మోవాబు దేశములో పుట్టి పెరిగిన స్త్రీ, ఎన్నుకొనబడినటువంటి ఇజ్రాయేల్లో చెందిన స్త్రీ కాదు, కానీ ఆమె బోవాస్ అనేటువంటి వ్యక్తికి భార్యగా మారినప్పుడు ప్రియులారా ఆమె రక్షణలోకి వచ్చేసింది. ఇది మీరు మర్చిపోవద్దు. అంటే కుషాయిటు వంశానికి చెందినటువంటి మోషే భార్య ప్రియులారా మోషను తీసుకుని పోయి అన్య దేవుళ్ళకి పూజలు బలులు కానుకలు అర్పించడానికి అన్యుడిగా జీవించడానికి తీసుకెళ్లలేదు, కానీ మోషే ద్వారా ఆ కుషాయిటు వంశానికి చెందినటువంటి స్త్రీని దేవుడు పరిశుద్ధపరచాడు. ఇది గొప్ప కార్యం. రాహాబు యెహోషువకి తన అనుచరులకి తన ఇంటికి అంటే వేశ్య ఆలయమైనటువంటి ఆ ఇంటిలో వారికి అభయమొసగినప్పుడు ఆదిత్య మర్యాద ఇచ్చినప్పుడు ప్రియులారా యెహోషువ కానీ తన అనుచరులు కానీ ఈ రాహాబుతో కలిసి వేశ్య వృత్తి చేయలేదు, అన్య దేవుణ్ణి ఆరాధించలేదు. కానీ ఉల్టా జరిగింది. ఏంటి? దేవుడు ఎన్నుకున్న బిడ్డలతో వేశ్య కలిసినప్పుడు దేవుడు పిలిచినటువంటి బిడ్డలతో అభిషేకించిన బిడ్డలతో అన్యురాలు కలిసినప్పుడు ఆమె రక్షణ మార్గములకు వచ్చింది, ఆమె రక్షించబడినది. రూత్ అన్యురాలు, కానీ ప్రియులారా గమనించండి, ఈ ముగ్గురు జీవితములో నేను స్టార్టింగ్లో ఏమన్నాను, అన్యురాలే ఒకప్పుడు, కానీ దేవుని రక్షణ ప్రణాళికలో వారు అడుగుపెట్టారు, రక్షణ పొందుకున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వారి పేర్లు రాయబడ్డాయి. ఇది గొప్ప కార్యం. రూతు వచ్చి బోవాస్ని అన్యురాడుగా మార్చలేదు, రాహాబు వచ్చి యెహోషువని అన్యుడుగా మార్చలేదు, కూషాయిట్ ఉమెన్ వచ్చి మోషని అన్యుడుగా మార్చలేదు, కానీ దేవుని బిడ్డలు అన్యులని తీసుకొచ్చి దేవుని బిడ్డలుగా మార్చాడు. బిడ్డలారా, ఇది గొప్ప కార్యం. ఇది బైబిల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అంశం. దేవుని బిడ్డలు పోయి అభిషేకం పొందుకున్న వ్యక్తులు వెళ్ళి అన్యులలాగా తిని తాగి తిరిగి వేశ్యావృత్తికి దేవుని ఆజ్ఞలు వదిలిపెట్టి ఇష్టం వచ్చుంటూ జీవించే జీవితం కాదు, కానీ దేవుణ్ణి ఎన్నుకున్నబడిన బిడ్డల పవిత్రత ద్వారా అభిషేకం ద్వారా వాక్యం ద్వారా వారు అన్యులని దేవుని బిడ్డలుగా మార్చారు, అన్యులని అభిషిక్తులుగా మార్చారు, అన్యులని రక్షించబడినటువంటి బిడ్డల గుంపులో చేర్చారు. పరిశుద్ధ గ్రంథములు వారి పేర్లు రాయబడేలాగున చేశారు. నీ వల్ల ఇది సాధ్యమైతే ఈ ప్రపంచంలో ఏ జాతి అయినా ఏ మతమైనా ఏ కులమైనా నో ప్రాబ్లం, వెళ్ళి పెళ్లి చేసుకో, దమ్ముండ చేసుకో. ఏం చేయాలి? నీ లక్ష్యం ఇలా ఉండాలి. మోషే ద్వారా కూషాయిటు ఉమన్ని మార్చిన దేవుడు నీ ద్వారా నీ భార్యని మార్చాలి. యెహోషువ ద్వారా వేశ్యావృత్తి ఉన్నటువంటి రాహాబును మార్చినటువంటి దేవుడు నీ ద్వారా అన్యురలైన స్త్రీని మార్చగలగాలి. బోవాసు ద్వారా అన్యురాలు రూతుని మార్చిన దేవుడు నీ ద్వారా నీ భార్యని మార్చగలగాలి. దమ్ముందా? ధైర్యముందా?
నేనే మీకు గ్యారెంటీ నిలబెడతా, నేనే పెళ్లి చేసిస్తా నీకు, వెళ్ళు. ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, వెళ్ళి పెళ్లి చేసుకో. బైబిల్ నీకు పూర్తిగా గ్యారెంటీ, బెన్ని ఫాదర్ గ్యారెంటీ, నేనే నీకు పెళ్లి ఆశీర్వదిస్తా. కానీ ఆ దమ్ము లేకపోతే, ఆ ధైర్యం లేకపోతే, ప్రియులారా, దయచేసి కంటికి కనిపించినట్టుండి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పోయి ప్రేమించవద్దు, పెళ్లి చేసుకోవద్దు. ఇదే అంశం ప్రియులారా పౌలు గారు ఎంత చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. పుణ్యత పౌలు గారు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 7:12-16 అక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మీ దగ్గర బైబిల్ ఉన్న తీసుకోండి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 7:12-16 శ్రద్ధతో ఈ మాట మీరు వినాలి. ఇతరులకు నేను ఇట్లు చెప్పుచున్నాను, ఇది నా మాటయే, ప్రభు పలుకు కాదు. ఒక క్రైస్తవునికి అవిశ్వాసరగులకు భార్య ఉన్నచో ఆమె అతనితో జీవించుటకు ఇష్టపడినచో అతడు ఆమెను విడనాడరాదు. ఒక క్రైస్తవ స్త్రీ అవిశ్వాసియగు పురుషుని వివాహమాడి ఉన్నచో అతడు ఆమెతో జీవించుటకు ఇష్టపడినప్పుడు ఆమె అతనిని విడవరాదు. ఏలైనా అవిశ్వాసియగు భర్త తన క్రైస్తవ భార్యతో ఏకమగుట ద్వారా పరిశుద్ధుడగును, అట్లే అవిశ్వాసియగు భార్య తన క్రైస్తవ భర్తతో ఏకమగుట ద్వారా పరిశుద్ధురాలగును. ప్రియులారా, ఇది మొదటి అంశం విన్నారా? ఒక దేవుని బిడ్డకి, ఒక క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి అన్యుడైన ఒక భర్త ఉంటే, అన్యురాలైన ఒక భార్య ఉంటే విడిచిపెట్టవద్దు, విడాకులు ఇవ్వవద్దు. ఏం చేయాలి? నీ క్రైస్తవ జీవితము ద్వారా, నీవు పొంది ఉన్నటువంటి పరిశుద్ధాత్ అభిషేకం ద్వారా, నీ మంచి ప్రవర్తన ద్వారా, మీ క్యారెక్టర్ ద్వారా, మీ ప్రార్థన ద్వారా, నీ దైవభక్తి ద్వారా, నీ దేవ విశ్వాసము ద్వారా ఏం చేయాలి? ఈ అన్యుడైన భర్తని నీవు సంపాదించుకోవాలి, రక్షించాలి. ఈ అన్యురాలైన భార్యని సంపాదించుకోవాలి, రక్షించాలి. ఇది దేవుడు పునీత పౌలు గారి ద్వారా మనకు తెలియజేసినటువంటి ఒక శ్రేష్టమైన మొదటి అంశం. ఇంకా ముందుకు, ఇది ఇట్లు కానిచో మీ బిడ్డలు అన్య మతస్థులు బిడ్డల వంటి వారు అగుదురు. ప్రియులారా, ఇలా చేయటానికి నీకు దమ్ము లేకపోతే, ఇలా సాక్షిగా నిలబడటానికి ధైర్యం లేకపోతే, అలా మార్చటానికి మీకు గుండె ధైర్యం లేకపోతే ఏమవుతుంది? నీకు పుట్టి పెరిగిన పిల్లలు అన్యలాగా తయారవుతారు. దేవుని బిడ్డలుగా కాదు, పవిత్రత కోల్పోయి నిజమైన దేవుని ఆరాధించుకోకుండా లోకోక్తికి, లోక వ్యవహారాలకి, అన్ని విధములైనటువంటి అపవిత్రతలకి వారి పడిపోయి అన్యులలాగా మీ పిల్లలు కూడా పెరుగుతారు. అప్పుడు నిన్ను గురించి దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? ముందుకు ఇంకా, కానీ వారు దేవునికి స్వీకారయోగ్యులుగా ఉన్నారు. కానీ అవిశ్వాసయోగు ఒక వ్యక్తి తన క్రైస్తవ భార్యని కానీ భర్తను కానీ విడనాడదలచినచో అట్లే చేయనిండి. అట్టి సందర్భంలో క్రైస్తవ భర్త కానీ భార్య కానీ కట్టుబడి ఉండనక్కర్లేదు. ఏలైనా దేవుడు మిమ్ము ప్రశాంతంగా జీవించుటకు పిలిచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్ము ప్రశాంతంగా, సంతోషంగా, ఆయన ఆరోగ్యముతో దేవుని బిడ్డలుగా జీవించడానికి పిలిచారు. ఇది చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకో. ఒక స్త్రీ అయితే చాలు, చేసుకో. ఒక మగుడైతే చాలు, చేసుకో. ఎవరినైనా పెళ్లి చేసుకో.
నో ప్రాబ్లం. అంతే మాత్రం కాదు, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకున్నట్లారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ప్రియపడ్డారా, మనము లేదా మీరు చేసుకున్న భార్యని, నువ్వు చేసుకున్న భర్తని, పెళ్ళాడే మీ మొగుడిని లేదా నీ భార్యని రీలరా ఎలా సంపాదించుకోవాలి, ఎలా విశ్వాసిగా మార్చాలి, ఎలా దేవుని బిడ్డలుగా నడిపించాలి అని అక్కడ ఎంత చక్కగా పేతురును తెలియజేస్తున్నాడు. కొట్టి తిట్టి బూతులు మాట్లాడి శాపవాకులు పలికి ప్రియులారా కాదు, బలవంతంగా బెదిరించి కాదు. ఈ రోజులలో పొరపాటు ఇదే, బలవంతంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొట్టి తిట్టి బూతులు మాట్లాడి రకరకాలంగా ఇంట్లో ఒక ఖైదీలాగా చేసి కాదు, ఒక వ్యక్తిలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో మార్పు కలిగించవలసినది, ఒక వ్యక్తిని దేవుని బిడ్డగా మార్చవలసినది. చక్కటి ఉదాహరణ పేతురు చేస్తున్నాడు, విందామా 1-2 వచనాలు. భార్యలారా మీరును అట్లి మీ భర్తలకు విధేయులై ఉండవలెను, అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో మీరు ఒక్క మాటైనా పలకవలసిన అవసరం లేక. నీవు ఒక్క మాట అయినా పలక అవసరం లేదంట. ఏం చేయటానికి? మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. నీ ప్రవర్తన ద్వారా వారు విశ్వాసులుగా మారుతారు. హలో, ఇక్కడే ప్రాబ్లం. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా నమ్మాలి, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి ఎలా నడిపించాలి? ప్రియులారా 100 కుండల మూతి నీవు కట్టవచ్చు, కానీ ఒక్క మనిషి మూతి నీవు కట్టలేవు. గుర్రాన్ని నీవు నదీ తీరానికి, నీటి దగ్గరికి, నీటి ఒడ్డున నీవు తీసుకురావచ్చు, కానీ ఏ గుర్రాన్ని కూడా బలవంతంగా నీవు నీళ్లు తాగిపించలేవు. నేను ఎందుకు మాట అంటున్నాను ప్రియపడ్డారా, ఒక మనిషి మనస్సు మార్చటం నీ వల్ల సాధ్యం కాదు. ఒక మనిషి గుంట మార్చాలంటే ప్రియపడ్డారా అది నీ వల్ల సాధ్యం కాదు, అది మాటల వల్ల బలవంతంగా కానీ జరిగి చేసే పని కాదు. వాక్యమంటుంది నీ సుమాతృక వలన, నీ మంచి క్యారెక్టర్ వలన, నీ మంచి స్వభావం వలన, నీ మాటలు విని, నీ క్రియలు చూస్తూ, నీ క్యారెక్టర్ను గమనిస్తూ నీవు ఎంత చక్కగా దేవునిలో ఉన్నావో, ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎంత చక్కగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నావో, ఎంత చక్కగా దేవునికి సాక్షిగా జీవిస్తూ ఉన్నావో, ఎంత మంచి ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావో, ఒక ఆదర్శ భార్యగా, ఒక ఆదర్శ భర్తగా, బాధ్యత కలిగినటువంటి ఒక స్త్రీగా, పురుషుడుగా, నమ్మదగినటువంటి భార్యగా, భర్తగా ఎలా జీవిస్తూ ఉన్నావో, ఆ నమ్మకత్వాన్ని చూసి, ఆ ప్రేమను చూసి, ఆ మంచి క్యారెక్టర్ను చూసి, నీ బిహేవియర్ చూసి, ఆటోమేటిక్గా ఒక మాట చెప్పకుండా, బూతులు తిట్టకుండా, కొట్టకుండా, గొడవలు చేయకుండా, హింసలకి గురి చేయకుండా నీ భార్య, నీ భర్త ఆటోమేటిక్లీ నీ దేవుని దగ్గరికి వస్తాడు. నీ భార్య ఆటోమేటిక్లీ దేవుని దగ్గరికి వస్తుంది. దేవుడు అంటే గౌరవం, దేవుడు అంటే ప్రేమ ఆ వ్యక్తి గుండెలో కలుగుతూ ఉంది. ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్న బిడ్డలారా, నువ్వు క్యాథలిక్ అయి ఉండి, ఒక క్రైస్తవుడై ఉండి ఇన్ని సంవత్సరాలు జీవించావే, వెరీ గుడ్. నా ప్రశ్న ఒకటే, నీ మంచి ప్రవర్తన వలన, నీ మంచి క్యారెక్టర్ వలన, ఒక మంచి సాక్షివై జీవించటం వలన ఎంతమందిని నీవు మార్చావు? లేదా నిన్ను చూసి మనుషులు దేవుణ్ణి దూషించారా? హలో,
చెప్పండి ఆన్సర్. నిన్ను చూసి మనుషులు దేవుని అసహించుకున్నారా? లేదా నిన్ను చూసి నీ దేవుని వారు గౌరవిస్తూ ఉన్నారా? నీ క్యారెక్టర్ నీ వ్యవహారాన్ని చూసి మనుషులు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారా? దేవుని దగ్గర నుంచి పారిపోతూ ఉన్నారా? నీ నడక నీ ఎడక నీ డ్రెస్సింగ్ నీ స్వభావమా నీ చూప ప్రియులారా నీ సంబంధాలను చూసి గమనించి నిన్ను ఎవరో తెలుసుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారా? దేవుని దగ్గర నుంచి దూరం అవుతారా? ఇదే జీవిత సాక్ష్యం అంటే. అలా నడిపించగలిగే దమ్ముంటే, అలా నడిపించగలిగే గుండె ధైర్యం ఉంటే, అలా నడిపించగలిగే మంచి క్యారెక్టర్ నీకుంటే, నడిపించగలిగే మంచి స్వభావం నీకుంటే, ప్రిబలరా, వెరీ గుడ్. ఒక చిన్న విషయం చెప్పనండి, నేను నా గొప్పతనం చెప్పట్లా, కానీ నా పరిచర్యలో నా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను దేవుని సేవలో నా జీవితాన్ని ఎలా అర్పించానో, నేను ఎలా వాక్యం బోధిస్తూ ఉన్నానో, నేను ఎలా కరెక్ట్గా వాక్యములో ఉన్నటువంటి లోతైన మర్మాలను అర్థాలను ఎలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నానో, గట్టి నమ్మకంతో విశ్వాసం ఎలా నిలబెడుతూ ఉన్నానో, టీవీలో సువార్త పరిచర్యలో ఎలా నేను భాగస్థులై ఉన్నానో, ఇవి అన్ని చూసి ఇవి అన్ని విని ఇవి అన్ని గమనించి ఎంతోమంది యువకులు, నేను కూడా ఒక ఫాదర్గా దేవునికి సేవ చేయాలి, నేను కూడా ఒక గురువుగా అభిషక్తుడుగా నేను సేవ చేయాలి, బెన్నిఫాదర్లుగా నేను కూడా వాక్యం బోధించాలి, నేను కూడా యేసుకు సాక్షిగా మారాలి అని చెప్పి ప్రియులారా రకరకాల సెమినారీలో, మరి ముఖ్యంగా మా ఎస్విడి సంస్థలో గురువుగా అభిషక్తులుగా కావాలని స్కూల్ 10th క్లాస్ ముగించి, ఇంటర్మీడియట్ ముగించి, కాలేజ్ ముగించి మా సంస్థలో చేరి ఇప్పుడు గురువులుగా గురు విద్యార్థులుగా చదువుతున్నటువంటి అబ్బాయిలు ఉన్నారు. ప్రియులారా, బెన్ని ఫాదర్ లాంటి ఒక కొడుకు నాకు పుట్టాలని, బెన్ని ఫాదర్ లాంటి పౌరుషం కలిగిన ఒక దేవుని సేవకుడు కావాలని, నా బిడ్డలను నేను అలా తయారు చేస్తానని, నవ దంపతులు వివాహమైన తర్వాత దేవుని దగ్గర మొక్కుకొని నాకు ఒక అబ్బాయి పుడితే ఈ అబ్బాయిని తప్పకుండా నేను దేవుని సేవకు పంపిస్తాను, కనీసం నా అబ్బాయికి బెన్ని ఫాదర్ పేరైనా పెట్టి పిలిస్తే ఆ బెన్ని ఫాదర్కు ఉన్నటువంటి ఆ గుణగణాలు నా అబ్బాయికి కూడా దేవుడు ఇస్తాడని అనుకొని బెన్ని అనేటువంటి పేరు పెట్టి ప్రియులారా నామకరణం చేసినటువంటి 4 బిడ్డలు నాకు తెలుసు. ప్రియులారా బెన్ని అనే పేరు ఆంధ్ర తెలంగాణ సంస్కృతి పేరు కాదు. బెన్ని అనే పేరు ఎక్కువగా మలయాళీస్ కేరళ రాష్ట్రం చెందినటువంటి వాళ్ళకున్న పేరే బెన్ని. చాలా తక్కువ నేను విన్నాను. ఏదో ఒక విషయం చెప్తానండి ప్రియులారా, నేను ఆంధ్ర రాష్ట్రములు అడుగుపెట్టినటువంటి ఆ మొదటి రోజు నుండి ఈ రోజు వరకు గత 13 సంవత్సరాలుగా నేను ఒకే ఒక వ్యక్తిని మాత్రమే బెన్ని అనే పేరు గల వ్యక్తిని చూశాను. గుంటూరులో ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తిని మాత్రం చూశాను బెన్ని అనే పేరు గల వ్యక్తిని. కానీ ఇప్పుడు ప్రియులారా నా పరిచర్య నా ప్రోగ్రామ్స్ని నా మినిస్ట్రీని నన్ను చూసి తల్లిదండ్రులు వారి పిల్లలకి బెన్ని అనే పేరు పెట్టించారు. నేనే బాప్టిజం ఇచ్చాను. ఇప్పుడు ఆంధ్రాలో నాకు తెలిసి 5 బెన్నిలు ఉన్నారు. ఒక పెద్ద బెన్ని గుంటూరులో ఉన్నాడు,
దాదాపు ఒక 50-55 వయసు ఉంది ఆయనకి. ఇప్పటిలారా ఆయన తర్వాత ఇంక నలుగురు బెన్నీలు వేరే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. బెన్నీ 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 ఎంతో మంది నన్ను వారి కొడుకుగా భావిస్తూ ఉన్నారు. అంటే మంచి అమ్మలు మంచి నాన్నలు ఉన్నారు. నా పరిచర చూసి మా అమ్మ కోసం మా నాన్న కోసం రోజు ప్రయ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? బెన్నిఫాదర్లకు మంచి కొడుకును కని పెంచినటువంటి ఆ దంపతులు పుణ్యం కట్టుకున్న వాళ్ళని, వారి కోసం ప్రయ చేయమని నేను అడగలా, వాళ్ళే ప్రయ చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ రెండు మూడు చిన్న చిన్న ఉదాహరణ మీతో పంచుకున్నాను ప్రియబడ్డారా? అనేక మంది దేవుని దగ్గరికి ఆకర్షించబడ్డారు, విశ్వాసులుగా మారారు, వారికి ధైర్యం కలిగింది, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పౌరుషం కలిగినటువంటి దేవుని సేవకులుగా మారాలని ఆశిస్తూ ఉన్నారు. నా ద్వారా దేవుణ్ణి దూషించే వాళ్ళు కాదు, నా ద్వారా దేవుని సలకించి పారిపోయే వాళ్ళు కాదు, నా ద్వారా నా దేవుడైన యేసుక్రీస్తుని తిట్టుకున్న వాళ్ళు కాదు, నా ద్వారా క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఆర్సీఎం చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి అనేక బిడ్డలు ఆర్సీఎం సంఘానికి తిరిగి వచ్చారు. సాక్ష్యం, ఆర్సీఎం చర్చ్ వదిలిపెట్టి రోమన్ క్యాథలిక్ చర్చ్ వదిలిపెట్టి అన్య సంఘానికి వెళ్ళిపోయినటువంటి అనేక మంది సంవత్సరాలుగా పాప సంకీర్తనం చేయకుండా తిరిగినటువంటి బిడ్డలు కేవలం 4 నెలల ఆన్లైన్ పరిచర్య మాత్రమే చేస్తూ ఉన్న బిడ్డలారా, అనేక మంది నా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అనేక మంది హృదయాలు మారాయి, అనేక మంది సాక్షిగా లేవనెత్తబడ్డారు. ఇది నేను బెన్నిఫార్ గొప్పతనం చెప్పట్లా, ఆ దేవుని కరుణ, ఆ దేవుని కృప, ఆ దేవుని కనికరము, ఆ దేవుని ఆశీర్వాదము, ఆ దేవుని అభిషేకం నాలో ఆయన ప్రసాదించాడు కాబట్టి, ఈ చిన్న ఒక పాత్రగా దేవుడు నన్ను వాడుతూ ఉన్నాడు కాబట్టే. ప్రియులారా, ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మాత్రం కాదండి, ఈ రెండు రాష్ట్రాల నుంచి దేశ నలుమూలలో ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ వాక్యాలు వింటూ ఉన్నారండి ప్రియులారా. అది ఒక సాక్ష్యం. నా ప్రశ్న ఒకటే, ఒక క్యాథలిక్ వై ఉండి, ఒక క్రైస్తవుడవై ఉండి, క్రైస్తవురాలుగా ఉండి ఎంతమందిని నువ్వు దేవుని దగ్గరికి నడిపించావు? లేదా ఎంతమంది నీ ద్వారా దేవుణ్ణి దూషించుకున్నారు? ఎంతమంది దేవుని నుంచి దూరమయ్యారు? ఎంతమంది దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయారు? ఆలోచించుకో. అందువలన అన్ని మతస్థులను, అన్ని జాతి కులాల వాళ్ళని పెళ్లి చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథం ఒక ఆటంకం కాదు. చేసుకో, ఎవరినైనా చేసుకో, నీకు ఫుల్ స్వాతంత్ర్యం ఇదిగో ఈ బైబిల్ నీకు ఇస్తుంది. ఇంకేం కావాలండి మీకు? ఇంకా నీకేం కావాలి? సూర్యుని కింద ఈ భూప్రపంచములో ఎక్కడ ఏ అమ్మాయినైనా పోయి చేసుకో, ఎక్కడ ఏ అబ్బాయినైనా పోయి పెళ్లి చేసుకో. బైబిల్ దానికి అడ్డుగా లేదు. కానీ నేను చెప్పిన అంశం బాగా గుర్తుపెట్టుకో, అతి నీ ధర్మం, అతి నీ బాధ్యత. నిన్ను సృష్టించిన దేవుడు
నీవు నమ్ముకున్న దేవుడు నీ భుజస్కందాల మీద మోపినటువంటి భారం బరువు బాధ్యత చేస్తావా? ఆ దమ్ముంటే మీ అమ్మ గాని మీ నాన్న గాని నీ పెళ్ళికి అడ్డుగా నిలబడతే నేను మాట్లాడతా, ఒప్పిస్తా, నేనే పెళ్లి చేసేస్తా మీకు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమును కానీ దేవుణ్ణి కానీ నన్ను కానీ మీ అమ్మ నాన్నను కానీ మోసం చేయవద్దు. అంతే. అంత ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. విశాలమైన మనసుతో విశాలమైన హృదయంతో అంగీకరించుకో. అందువలన నీ గ్రామములో నీ ఊర్లో మీ రాష్ట్రములో మీ దేశములో ఉన్నటువంటి హైందవ సహోదరి సహోదరులు మీ శత్రువులు కాదు. ముస్లిం సహోదరి సహోదరులు మీ శత్రువులు కాదు. దేవునికి జాతి లేదు, దేవునికి కులం లేదు, దేవునికి మతం లేదు. నువ్వు బాగుపడాలని, నువ్వు రక్షించబడాలని, నీ ద్వారా దేవుని కార్యములు యథాకాలం జరిగి తీరాలని ఆయన ఆశ, ఆయన కోరిక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ ఎపిసోడ్ని నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. అయిపోలేదు, నాలుగో ఎపిసోడ్ సోమవారం మళ్ళా ఉదయం 5 గంటలకి మీ యూట్యూబ్లో మీ టీవీలో మళ్ళా మనం కలుస్తాం. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం కాదండి, నీ జీవితాన్ని నీ జీవిత గతిని మార్చేస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఎంపిక వివాహం. నీ జీవిత గతిని మార్చేస్తూ ఉంటుంది ఈ ఎంపిక. అందువలన ఇక్కడ ఆపేస్తున్నాను. 4వ ఎపిసోడ్ సోమవారం ఉదయం 5 గంటలకి మీరు వినండి. అప్పుడు ఇంకా ముందు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడు తెలుస్తుంది దేవుడు ఏర్పరచిన కుటుంబ వ్యవస్థ ఎంత ఉన్నతమైనటువంటి ఒక కార్యమని, దేవుడు జతపరచినటువంటి జంటకి ఆయన ఇచ్చిన బాధ్యత ఎంత అగాధమైనదో నీకు తెలుస్తుంది. దేవుడు ఏర్పరచిన వివాహమును ఎవరు వేరువేరపరాదు అని పలికి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎంత విశాలమైనదో నువ్వు తెలుసుకుంటావు. అది ఒక్కసారి చవిచూచి తెలుసుకుంటే నీవు ప్రాణమైన వదిలిపెడతావు, కానీ ఆ దేవుణ్ణి మాత్రం నీ వదిలిపెట్టలేవు. అంత గొప్పవాడు, అంత మంచివాడు, నీకోసం ఎదురు చూస్తున్నవాడు, నీ రక్షణకై ప్రాణమిచ్చినవాడు, నిన్ను స్వాతంత్ర్యానికి పిలిచినటువంటి వాడు, నీ సమృద్ధిని నీ ఐశ్వర్యాన్ని కోరుకున్నవాడు, నీ అభివృద్ధిని నీ శ్రేష్టతను నీ క్షేమమును కోరుకున్నవాడు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఒక చిల్లి కాశు ఖర్చు లేకుండా ఆశీర్వాదమును ఆ కృపను ఆ ప్రేమను ఆ కరుణను అనురాగమును ఆ రక్షణను పొందుకొనగలిగే ద్వారం నీ ముందు ఆయన తెరిచి ఉన్నాడు. ఈ ద్వారం తెరవబడి ఉన్నంతసేపు
నీవు దానిలో ప్రవేశించవచ్చు. అందరూ ఆహ్వానితులే. ప్రియులారా, ఒక్క నిమిషం ప్రభు సన్నిధి లేచి నిలబడదాం. సాధ్యమైతే మీరు ఎక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. నీ రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ప్రియబిడ్డలారా, ఒక నిమిషం మీ వివాహ జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని, నీ సంసార జీవితాన్ని ఒక్క నిమిషం ఆలోచించుకో. ఏమి ఆలోచించాలంటే, నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనాయి, నీ భార్య నీ భర్త ఆర్సీఎం సంఘములో ఉన్న ఒక బిడ్డ కావచ్చు, లేదా కత్తోలిక ఇతర సంఘాలకు చెందినటువంటి బిడ్డలు కావచ్చు, అన్యులు కావచ్చు, ఒక హైందవ సహోదరి సహోదరుడు కావచ్చు, అయి ఉండవచ్చు, ఒక ముస్లిం సహోదరి సహోదరుడై ఉండవచ్చు, దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు కావచ్చు, నీ భార్య నీ భర్త. నా ప్రశ్న ఒకటే, నీ స్వభావం, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ మాట, నీ నడక, నీ సంబంధాలు, నీ మంచి జీవితం వలన నువ్వు ఇంకొక మనిషిని, నీ భార్యనా నీ భర్తనా నీ పిల్లలనా, దేవుని వైపు నడిపించావా, రక్షణ మార్గములకు నడిపించావా, మంచి ఉదాహరణగా మారావా, లేదా నీ జీవితం వెనకకు తిరిగి చూస్తే బాధపడుతున్నావా, ఏడుస్తూ ఉన్నావా, నా జీవితం పాడు చేశానని, నా బాధ్యతలు నేను సరిగా నిర్వహించలేదని, నా వల్ల నా పిల్లలు పాడైపోయారని, నా వల్ల అందరూ దేవుణ్ణి దూషించుకున్నారని, నా భర్తని నా భార్యని నేను మోసం చేశానని, దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు లేదని హృదయములో నొప్పి కలుగుతూ ఉందా నీకు? నీ కన్ను నుంచి కన్నీరు ధారగా ప్రవహిస్తూ ఉందా? ఆ దేవుని నేను వదిలిపెట్టానే, ఆ దేవుని నుంచి దూరం అయ్యానే, ప్రార్థన చేయటం లేదే, వాక్యం చదవటం లేదే, అభిషేకం పోగొట్టుకున్నానే, తల్లిదండ్రుల ద్వారా నేను పొందుకున్న విశ్వాసం, ఆ విశ్వాస దీపిక ఆరిపోయిందే, వివాహం చేసుకున్న ముందు నా క్యారెక్టర్ బాగుండేది, నా స్వభావం బాగుండేది, నా సంబంధాలు బాగుండేది, నేను మంచివాడుగా మంచిదాన్నిగా ఉండేవాణ్ణి, ఇప్పుడు నేను అన్ని పోగొట్టుకున్నానే, ఆత్మహత్య చేసుకుందే బాగుందని, పారిపోతే బాగుందని, ఇప్పుడే చచ్చిపోతే బాగుందని, ఈ ఇల్లు నాపై కూలి పడితే బాగుంది అని, నేను ప్రయాణం చేస్తున్న వాహనం యాక్సిడెంట్ అయితే బాగుందని, రాత్రి మంచమే పడుకుంటే నిద్ర లేకుండా, మనస్సుకు ప్రశాంతత లేకుండా, సంతోషము లేకుండా ఎలాగైనా బ్రతకాలని, ఈ బ్రతుకులు అర్థం లేదని, ఎవరికి కాని బ్రతుకని, నేనంటే ఎవరికి అవసరం లేదని, అందరి గాయాలతో వేదనలతో ఉండున్నావా ఒక్కసారి ఆలోచించుకో. ఈ దివస ప్రసాదంలో ఏం చేసినటువంటి నీ దేవుడు, నీ రక్షకుడు నీకోసం ఏం చేసి ఉన్నాడు? బిడ్డా, పాపం మాత్రమే నీకు ఆ దేవునికి మధ్య ఉన్న అడ్డగోడం. పాపం లేనివారు దేవుని బిడ్డ అని వాక్యం పలుకుతుంది. ఈ ఆరాధనలో కళ్ళు మూసుకుని మనస్సాక్షిని అడుగు. నీ జీవిస్తున్న జీవితం ఎంత ఉన్నతమైన జీవితం, నీ మాటలు ఎంత గౌరవ మర్యాదతో కూడినటువంటి మాటలు,
నీ ఉద్దేశం ఎంత చిత్తశుద్ధితో కూడినటువంటి ఉద్దేశం. నీ పంచేంద్రియాలు, నీ శరీరము దేవుని ఆత్మకు ఆలయముగా పవిత్రమైనటువంటి దేహముగా నువ్వు కాపాడుతున్నావా? నీలో దేవుని ఆత్మాభిషేకం పనిచేస్తూ ఉందా? ఆలోచించుకో. ఈ ప్రభు సన్నిధిలో నేను చెప్పే ప్రార్థన భక్తితో విశ్వాసముతో చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నా. గుండె మీద చేతులు పెట్టి కళ్ళు మూసుకుని నా తర్వాత చెప్పండి. యెషయా, ఈ ఆరాధనలో సజీవుడవైన నా విమోచకుడు, నా రక్షకుడు వేంచేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆదాము ఏవమ్మల ద్వారా ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సృష్టికర్త అయిన దేవా, సకల జాతి వారులను, కులాల వారులను, మతాల వారులను నీ సొంత బిడ్డలుగా దరికి చేర్చిన వాడు నువ్వేనయ్యా. ప్రభువా, అందరినీ నీ పోలికలో నీవు సృష్టించితివి. దేవుని కంటే కొంచెం తక్కువనిగా మానవులని చేశావయ్యా, మీకే వందనములు. అందరూ రక్షింపబడాలని ఆశిస్తూ పాపము నుండి, శాపము నుండి, సకల బంధకాల నుండి మమ్మల్ని విడిపించడానికి నీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి ప్రసాదించినందుకు మీకే వందనములు. దేవా, ఆ యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తములో, జీవజలములో నన్నును, నా కుటుంబమును కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ సన్నిధికి ఆకర్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వారిలో పనిచేస్తున్న పాపము, శోధన, బలహీనతలు, పిశాచి ఆవాహము, బంధకాలు, చీకటి శక్తులు, లైంగిక ఆసక్తులు, ప్రాపంచిక వ్యసనాలు, కోపము, పక, ఈర్ష, అసూయ, వైరము, చెడు అలవాటులు నీ ఆజ్ఞలకు, నీ పరిశుద్ధాత్మ ప్రేరణకు విరుద్ధమైన అన్ని పద్ధతులను, అన్ని కార్యాలను వారి నుండి పూర్తిగా పెరికివేయమని, విడిపించమని, నరికివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఆరాధనలో ఈ బిడ్డల కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. నీ పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, నెమ్మది, ఓర్పు, పట్టుదల, సహనము, ఇంద్రియ నిగ్రహణ శక్తి అని నీ పరిశుద్ధాత్మ ఫలముతో వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డల హృదయాలలో నీ ఆత్మను ముద్రించండి, నీ సన్నిధికి వారిని ఆకర్షించండి, నడిపించండి. నిన్ను మాత్రమే రక్షకుడుగా, దేవుడుగా, విమోచకుడుగా ఆరాధించి, అంగీకరించి స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ ప్రపంచములో మరణం వరకు
మరణం వరకు నీకు సాక్షిగా వారు జీవించి వారి మంచి క్రియల ద్వారా మంచి మాటల ద్వారా మంచి క్యారెక్టర్ ద్వారా అనేక మందిని రక్షణ మార్గానికి నడిపించే వారలుగా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను మోషే ద్వారా కూషైట్ ఉమన్ ని మార్చినట్లుగా యెహోషువ ద్వారా వేశ్య స్త్రీ అయినటువంటి రహబును మార్చినట్లుగా బోవాసు ద్వారా అన్యురాలైనటువంటి రూతుని మార్చినట్లుగా మాకు నాకు మా ఇంటికి మా కుటుంబానికి నీవు ఇచ్చినటువంటి బిడ్డలని నీ సన్నిధికి నడిపించేవారుగా నన్ను ఇంకొక పాత్రగా విలువైన పాత్రగా లేవనెత్తి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ 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 రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి ఈ దివ్య సప్రసాద సన్నిధిలో యేసుక్రీస్తు ఉన్నాడని ఆయన ప్రసన్నత ఉన్నాడని ప్రియబిడ్డలారా రెండు చేతుల పైకి లేపి నీ శరీర మనస్సు ఆత్మలతోనూ నీ ఇంటితో నీ కుటుంబ సభ్యులతోనూ ఆ రక్షకుడు వైపు చేతుల పైకి లేపి నిండు మనసుతో గొంతెత్తి దేవుని స్తుతించండి హల్లెలూయా 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 స్తుతించు అందరు స్తుతించు కళ్ళ మూసి చేతుల పైకి లేపి స్తుతించు స్తుతించు Hallelujah 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 ప్రియులారా రెండు చేతులను మరొకసారి గుండె మీద పెట్టి ఈ దేవుని ఈ రక్షకుడిని ఆయన ప్రసన్నతని నీలోకి ఆహ్వానించండి నీ గుండెలోకి ఆహ్వానించుకో ప్రతి మనిషి హృదయం ఆయన మందిరమే ప్రతి మనిషి గుండె ఆయన నివాస స్థలమే ప్రతి మనిషి శరీరం ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమే ఆయన ప్రసన్నత లేకుండా ఆయన శక్తి లేకుండా కృప లేకుండా నీవు ఏదీ చేయలేవు నీ శ్వాస ఆయనదే ఈ ఊపిరి ఆయనదే నీ ప్రాణం ఆయనదే నీ ప్రాణం నీ చేతుల్లో లేదు నీ ఊపిరి నీ చేతుల్లో లేదు నీ ఆయువు నీ చేతుల్లో లేదు మంచమకి పడుకున్న నువ్వు రేపు ఉదయం నీ మంచం నుంచి లేస్తావా లేదా నీకు తెలియదు ఒక్కసారి బయటికి వదిలేసినటువంటి నీ శ్వాస మళ్ళా లోపలికి పీల్చుకోవాలంటే ఆయన అనుగ్రహించిన తప్ప నీకు సాధ్యం కాదు ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన నువ్వు మళ్ళా ఇంటికి తిరిగి రావాలంటే ఆయన అనుగ్రహము లేకుండా నువ్వు నీ ఇంటికి రాలేవు నీ ప్రాణం ఆయన చేతిలో ఉంది ప్రపంచములో ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతకాలా ఎన్ని నెలలు బతకాలా ఎన్ని వారాలు బ్రతకాలా ఎన్ని రోజులు బ్రతకాలా ఎన్ని గంటలు బ్రతకాలా ఎన్ని నిమిషాలు బ్రతకాలా ఆ నంబర్ రాసి పెట్టాడు నీ దేవుడు
ఆయన జీవ గ్రంథములో డాక్టర్ల చేతిలో వైద్య సిబ్బందుల చేతిలో నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోలేవు. కరోనా అని ఒక చిన్న వైరస్, కరోనా అని ఈ మహమ్మారి ఇన్ని లక్షల మంది ప్రాణం తీసేసిందండి. అది నా ఇంటికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని భయముతో ఉణుక్కుతూ జీవిస్తూ ఉన్నావా లేదా? నా హృదయం తెరచాను నీకోసమే అని ఈ పాట మనం పాడబోతూ ఉన్నాం. నా హృదయం తెరచాను నీకోసం, నీవే నా శ్వాసము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వస్వము, నాలో నివసించుము, నిన్ను నడిపించుమనేటువంటి ఈ పాట ఒక ప్రార్థనగా మనం మలస్తాం. ప్రియబడలారా, రెండు చేతుని గుండె మీద పెట్టండి, రెండు చేతుని గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనం ఒక పాట పాడితే రెండు సార్లు ప్రార్థించినట్లే. నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకో, నీ ప్రాణం ఆయనకు అర్పించుకో, నీ జీవితం ఆయనకు అర్పించుకో. బిడ్డలారా, ఆ దేవుడు నడిపిస్తాడు. హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, మందిరం కావాలి నామది ఎల్లప్పుడు. నా హృదయం తెరిచాను యెషయా, నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా ప్రాణము, నువ్వే నా సర్వస్వము. దేవా, నీకోసం నా జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాం, నా కుటుంబాన్ని అర్పిస్తూ ఉన్నాం, నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం. యెషయా, నా ఆశువు, నా శ్వాసువు, నా గమ్యము నీవే, ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నాలో వసింపుము నా జీవన రాగమై, నాలో వసింపుము జీవన రాగమై, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా. నా హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీకోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడూ.
ఇప్పుడు మందిరం కావాలి నాది ఎల్లప్పుడు నీ మందిరం కావాలి నాది ఎల్లప్పుడు నీ సన్నిధి కావాలి నామది ఎల్లప్పుడు నీ సన్నిధి కావాలి నామది ఎల్లప్పుడు నా హృదయం తెరిచాను ప్రిబడలారా మీరెక్కడ ఉన్నా సాధ్యమైతే ప్రభు సన్నిధిలో మొక్కురించండి. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆయనకి సాక్షిగా మనం జీవించబోతున్నాం. ఈ సమయంలో మీ ఇంటిని, నీ భార్యని, నీ భర్తని, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను, మీ అమ్మ నాన్నను, అత్తమ్మ మామయ్యను ఈ ఆరాధనలో ప్రభు సన్నిధులను కానుకగా అర్పించండి బిడ్డలారా. ఈ దివ్య ప్రసాదము నుండి ఆయన ఆశీర్వాదము, ఆయన వెలుగు, ఆయన ప్రకాశం మీ ఇంటికి రావాలని, మీ ఇంట్లో ఉన్నటువంటి సంసార జీవితం ఉన్నటువంటి అంతకారమును, చీకటిని వెలికింప చేయాలని ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, ఆత్మస్వరూపమైన దేవుడు నీకు ప్రసాదించబోతూ ఉండగా మంచి నిర్ణయం తీసుకో. దేవుడికి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను ఆయన తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. గాయక బృందము ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా రెండు చేతులను ప్రభు ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని ఆ తండ్రి దేవునికి, ఆ యేసుక్రీస్తుకి, ఆ పరిశుద్ధ దేవునికి, సృష్టికర్త నాయనకి స్తుతి స్తోత్రము ఆరాధన చెల్లిస్తూ ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. నీ మహిమ ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. నీ మహిమ ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా. హల్లెలూయా,
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యహారము నిచ్చి తీరే ప్రార్థించుదము. మా సృష్టికర్త అయినటువంటి ప్రభువా, ఆది దంపతులైన ఆదాము ఏవమ్మల ద్వారా మానవ జాతిని ప్రపంచమంతంతటా వ్యాపింపచేసి బ్రతికిస్తున్నటువంటి వాడవు నీవే. మానవులు నీ పోలికలో నీ స్వరూపములు సృష్టించి వారందరిని పరిపాలించి నడిపిస్తున్న గొప్ప దేవుడవు నీవే. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా నీ రక్షణ ప్రణాళికలో భాగస్థులై మారునగాక అని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ తల్లి అయినా, తండ్రి అయినా, వారి పిల్లలైనా, ఏ కుటుంబమైనా ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, నీ దీవెనలు ఆశీర్వాదం కోసం వేంచేస్తూ ఉన్నారో, నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో, వారి హృదయాలలో నువ్వే నివాసము ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి శరీరాన్ని పరిశుద్ధాత్మక ఆలయముగా మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా. వారిని నీ చేతులలో ఒక గొప్ప పాత్రగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆ వ్యక్తుల ద్వారా ప్రతి కుటుంబములో నీ కార్యం మాత్రమే జరుగునుగాక. ఈ దివ్య ప్రసాదము నుండి ఈ ఆశీర్వాద సమయములో నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు ఇక్కడి నుంచి వెలువడునగాక. ప్రతి ఒక్క గుండెను, ప్రతి ఒక్క హృదయాన్ని ఆ వెలుగు, ఆ దీవెనలు స్పర్శించునగాక. ఈ వెలుగులో ప్రతి ఇంటి నుండి, ప్రతి కుటుంబం నుండి అంతకార చీకటి శక్తులు తొలగించబడునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడి నడిపించునుగాక. ఆరాధనా ఆరాధనా ఏసయ్యా ఆరాధనా 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 ఏసయ్యా ఆరాధనా. ఆలయమున ఒక దినముండు తల్లి దినముల దీవెన నాకు. ఆలయమున ఒక దినముండు తల్లి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట,
జీవిత కాలపు ధన్యత దేవా జీవిత కాలపు ధన్యత దేవా నీ ఆలయమున ఒక దినము తోట గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలు మనవి చేయక కరుణమూర్తివని నీదరి చేరక కరుణమూర్తివని నీదరి చేరక శాంతి నొసగుము మరియతనోజ శాంతి నొసగుము మరియతనోజ నీ ఆలయమున ఒక దినము దొట Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాబత్తు దినము పరిశుద్ధ బలిని అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి 4 కుటుంబాలు ముందుకొచ్చాయి. దేవుని స్వార్త పరిచర్యలో భాగస్థులుగా మారటానికి వారు కోరుకున్నటువంటి విన్నపాలు ప్రార్థనల కోసం మనము ఈ బలి అర్పిస్తూ ఉన్నాం. మొదటి కుటుంబము మాదినేని ఆకాష్ అండ్ మరియ రాణి ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కె ప్రకాష్ రావు, నిర్మల ఎం వెంకటేశ్వరరావు అండ్ ఆకాష్, as a thanksgiving mass for healing from corona virus of Narasimha Reddy, Rama, Kalpana, Amoga and for special intentions. Rendo kutumbamu ee Andan Reddy and ee Sunita and family, as a thanksgiving mass and bright future of the son and good health of ee Anthony Reddy and family members and blessings upon the family. Modo kutumbamu Christina and Rincy Jose, for the good health and peace in the family and for protection from all diseases. Nalago kutumbam Vijay Paul Reddy and Sundari Chandan Reddy and Alekya Reddy and Veenil Reddy, for the good health of Milk Reddy and Paulinamma and family members, and for the good marriage proposals for Chandan Reddy and to get visa and for a successful and good running of Samruthi Boys Hostel. ee vinnapala kosam ee prarthanala kosam ee naluguru sponsorship ni prabhu sannadilo kanaka arpinchi manam prarthistunnam. Alage ee nada parishuddha bali pooja pettinchi mana prarthana sahayam korina varu, for the good health of Avinash and to get his health reports normal, offered by Shailaja and family, for the good health of Ashau Reddy and Velangini Vijay, offered by family, for the good health of Anna Mary Gopu, offered by family members, for the departed soul of Mariamma, offered by Fatima Rani, for the departed soul of Erva Prakashamma Chinnappa Reddy, offered by Erva Shau Reddy and Mariamma, for the good health of Nagamani and Sri Ramulu and salvation of the family, offered by Madhavi, for the good health of Mary Ratna, offered by Mary Ratna, thanksgiving mass to the Holy Family, offered by YJ Martin and family, God's blessings for the life of discernment, offered by Sharon Mary, for good health and peace in the family and brighter future of the family, offered by Ambati Nirmala, for the gift of a child, offered by Allam Sambath Reddy Supraja, thanksgiving mass for all the blessings
and for the speedy recovery of Dr. Vijay Kumar from Corona, offered by Kumar Reddy Manchula. For God's blessings upon Akshay and Akshita, offered by Anthony Reddy. For the good health of V. Santa and Chandramouli, and to get a normal report for them, offered by Rajesh. Thanksgiving Mass for blessings and the healing of his patients, offered by Dr. Ashish. For the departed souls of Bal Reddy Chinnamma and Mar Reddy, offered by U. Arogya Reddy and family. Thanksgiving Mass offered a Sacred Heart of Jesus, offered by Kumar Reddy, Inna Reddy and family. For the good health and the speedy recovery of Jay Rani, offered to the Sacred Heart of Jesus, offered by family members. For the good health of Allam Maredi, offered by family members. For the good health of N. Vijay and B. Prasad, and healing from coronavirus. May the divine mercy be upon the family and heal them completely, offered by Dr. Ashish. Thanksgiving Mass and the birthday blessings upon Pudota, Hemant, Abhishek and his brighter future, offered by Baba, Tambi, Joji Babu and family. Thanksgiving Mass to Our Lady of Good Health for keeping safe in this pandemic attack. The situations offered by Vijay Mary, James and family. To get good score for Mary Tejaswini in IELTS exam and to help in the hospital, offered by Shamala Raipuredi. Thanksgiving Mass for the birthday blessings upon Bhavitanchali, celebrating birthday on 4th of August, and for the good health of Purna Chandra Rao, Lakshmi, Vinod, Pavani, Martamma, offered by Jaya Joshi, advocate. For the special intentions of Rajasundaramma and birthday blessings upon Gade, Bala, Varshit Reddy and Mary, Varshini, and for the departed soul of Rai Andan Reddy. For the good health and the safe delivery of Mary Vinutana, offered by Mark Reddy and Japamala Rani. For God's blessings and the brighter future of Inna Vishuddh, offered by Mark Reddy and family. For the spiritual growth and family blessings and blessings in the marital life, offered by Erva Inna Reddy and family, Erva Chinnappu Reddy and family, Erva Maredi and family, Erva Baldreddy and family, Erva Nirmala and family, Erva Raipa Reddy and family, Erva Vijay Kumar Reddy and family, and to solve all the financial issues. Erva Andan Reddy and family, Golamari Mariamma and family, Golamari Bhaskar Reddy and family, Erva Ravi Kumar Reddy and family, Gade Chinnappu Reddy and family. For the spiritual growth and life settlement of Erva Akhil Reddy, offered by Golamari Bhaskar Reddy and family. For the departed soul of Erva Shav Reddy, Vimalamma, Prakash Reddy, Prashant Reddy, offered by Golamari Bhaskar Reddy and family. Spiritual growth of Golamari Sohan Reddy, Meghan Reddy, offered by Golamari Bhaskar Reddy and family. Special intentions of Basani Maradi, Agatha, and Thanksgiving Mass, and for the good health of Maradi, offered by family members. For the special intentions of Aduri Shavreddy, Selagrina, and good health of Shavreddy, offered by family members. For God's blessings upon the family and children, and for the good health of the family members, and for the protection, offered by Joseph Pasala and Jyoti. For good health of Mary Amla Rajesh and Raji and the children, Parvatham Anthony Rajesh Reddy and family, offered by Saubhagyavati. Priya Sahodari Sahodalara, ee Parishuddha Bali Pooja Udesha Lakshyalu Annitini, ee Sabbath Dinamu, ee Parishuddhamainatuvanti Balipeetham Meeda, Manam Kanukaga Arpistunnam.
అలాగే ఆన్లైన్లో దేవుడు మనకి ఒక నూతన నెల ఆగస్ట్ ప్రసాదించి ఉన్నాడు. ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న మీ అందరూ కూడా మీ అన్ని విన్నపాలను మీ ప్రార్థనలను మనసులో తలంచుకుంటూ చేతులు జోడించి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఈ పరిశుద్ధ బలి పూజ యోగ్య తీదిగా అర్పించటానికి మీ శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని బంగార పాదాల చెంద సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాదుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియపడలారా, మనం దేవుని యొక్క వాక్యములు ఆలకించినట్లుగా దేవునికి తగిన బిడ్డలుగా ఆయన ఆజ్ఞల్ని పాటించే బిడ్డలుగా ఆయనకు సాక్షిగా జీవించే బిడ్డలుగా దేవుని ప్రణాళికలతో సహకరించే బిడ్డలుగా మనం జీవించుకోకుండా అన్యులలాగా భోగ విలాసాలలో లౌకిక ఆసక్తులలో ప్రాపంచిక వ్యసనాలలో జీవిస్తూ ఉంటే మన బలహీనతలో మన పాపములలో ఇంకా మనము నశించిపోకుండా మనందరినీ కూడా తన దగ్గరికి ఆహ్వానిస్తున్న యేసుక్రీస్తు దగ్గరికి చేరుకుందాం. ఈ నూతన నెల దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడంటే ఆయనకి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ లక్ష్యాలు నీ జీవితంలో యథాకాలం జరిగి తీరటానికి తెలుసు తెలియక మనం చేసిన పాపములు దోషములు మన్నించమని ఆ భగవంతుని అడిగి పెడుకుందాం. మొదటి యోహాను 1:7-9 వచనాలలో వాక్యం వెలుకుతుంది, మనం మన పాపములు ఒప్పుకొనుచో ఆయన మనలని తన రక్తముతో కడిగి సకల అవినీతి నుండి సకల పాపముల నుండి మనల్ని విడిపించును. అందరితో సఖ్యపడి ప్రభుకు సాక్షిగా జీవించే నిర్ణయం తీసుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా, మాపై దయ చూపుము. తండ్రి దేవా, మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపుము. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపుము. పావనాత్మదేవా, మాపై దయ చూపుము. పావనాత్మదేవా, మాపై దయ చూపుము. సృష్టికర్త అయినటువంటి భగవంతుని త్రిత్వగ దేవుని మహిమగానం పాడుకుంటూ సంతోషముతో ఆనందముతో చప్పట్లు
ఈ నూతన నెల ప్రసాదించినందుకు స్తుతిస్తాం, పాటలు పాడుకుందాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎండ వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎండ వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. కేలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, తేలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిదా మిమ్ము వేడుచున్నాము, నీ దయ నీలలో కోరిదము. మిమ్ము వేడుచున్నాము, నీ దయ నీలలో కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వారు సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వారు సర్వేశ్వరుని గొర్రె పిల్ల. నిదర్శక పుత్రుడు యేసువా లోక పాప పరిహారార్థం, ఇదలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం, ఇదలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిదయొక్క ప్రక్కన మహాగణపతి కూర్చొని ఉన్నవారా, ప్రక్కన మహాగణపతి కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరువమని నిన్ను వేడుచున్నాము, నీ దయ నీలలో కోరిదము. నిన్ను వేడుచున్నాము, నీ దయ నీలలో కోరిదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నన్నువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నన్నువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము.
శాంతి ప్రేమలకు నిలయమైన ఓ సర్వేశ్వరా, మీ ధర్మ చట్టములన్నిటినీ మీ ప్రేమయందును మా పొరుగువాని ప్రేమయందును ఇమిడియున్నవి. మేము మీ కట్టడలను యోగ్యరీతిన ఆచరించి శాశ్వత జీవమును చేరు భాగ్యమును మాకు ప్రసాదింపమని మిమ్ము ప్రతి మాలుకునుచున్నాము. మీతోను పవిత్రాత్మతో సహకలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైనా యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము పవిత్ర వచనములు 1-3 వరకు. దప్పిక కొనిన వారెల్లరును నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రండు, ధనమియ్యకి ద్రాక్షారసమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా మీరు నా మాట వినుడు. మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకుల ఆలింపుడు మీరు జీవమును పడయుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమేలకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 35వ వచనము మరియు 37-39 వరకు. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నింటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలయనా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు కానీ, జీవము కానీ, దేవదూతలు కానీ, లేక ఇతర పాలకులు కానీ, ఇక్కడ ఉన్నవి కానీ, రానున్నవి కానీ, శక్తులు కానీ, ఊర్ధ్వలోకము కానీ, అధోలోకము కానీ, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదు అనుట నాకు నిశ్చయమే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుంచి 21 వరకు. యేసు ఈ వార్త విని అచ్చడ నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమయ్యెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణములుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టణములకు వెళ్ళి వారికి కావలసిన భోజన సదుపాయములు చూచుకొందురు అని మనవి చేసిదిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయుడు అని శిష్యులతో అడిగెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వానిని ఇచ్చడగా తీసుకుని రెండు అని యేసు చెప్పి, ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకుని ఆకాశం వైపు చూచి వానిని ఆశీర్వదించి త్రించి శిష్యులకు ఇచ్చెను. వారు వానిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించిన సంతృప్తి చెందిన పిదప మిగిలిన మొక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పురుషులు కాక దాదాపు 5000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమును లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. బిడ్డలారా, ఇది అర్పణ సమయము. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉంటాం. మీరందరూ కూడా ఆన్లైన్లో మీ ప్రార్థనలను, మీ పెట్టించిన ఉద్దేశ లక్ష్యాలను, మీ స్పాన్సర్షిప్ మనసులో గుర్తించుకుని ప్రార్థనలో ఉండండి. రాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగి నేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 రాజనం వందనం నీ
సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం సహోదరి సహోదరుల మనమర్పణ జగి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియులారా, ఈనాడు దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులై ఈ ఆద్యన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి 4 కుటుంబాలను ఈ అర్పణలో ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాము. ఈ ఆంటనీ అండ్ సునీత కుటుంబాన్ని, మాదినేని ఆకాష్ అండ్ మరియరాణి కుటుంబాన్ని, క్రిస్టీనా రెన్సీ జోస్ కుటుంబాన్ని, విజయ్ పోల్ రెడ్డి, సుందరి, చందన్, అలేఖ్య అండ్ వీనిల్, ఈ 4 కుటుంబాలను, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పరిశుద్ధ బలిలో కానుకగా అర్పిస్తున్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి వచ్చి పెట్టించిన కుటుంబ సభ్యులందరి ప్రార్థనలు, విన్నపాలను ఈ అప్ప ద్రాక్షరసములతో పాటు ఈ పరిశుద్ధమైన బలిపీఠం మీద సమర్పించి ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో మీరు ఎంతోమంది ఈ యొక్క బలిలో పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీ అందరి ప్రార్థనలు, విన్నపాలు మనసులో తలంచుకోండి. అలాగే మా మధ్యస్థ ప్రార్థన టీములో ఉన్నటువంటి 250 మందిని, వారి కుటుంబాలను ప్రభుకు సమర్పిద్దాం. వారిని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి బానొక్కని, వారి టీం మెంబర్స్ అందరినీ, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. వ్యక్తిగతంగా మా అందరి ప్రార్థన సహాయం కోరుకున్న వారిని, ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహాయం చేస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎంతోమంది ఉదార మనస్సు కలిగి దేవుని పట్ల ఎంతో భక్తితో, విశ్వాసంతో మాకు ప్రతిరోజు ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చేయటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని. అలాగే కరోనా మహమ్మారి నుండి ఎన్నో కుటుంబాలు సంరక్షణ కోరుకుంటూ మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత, సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించి తిరి ఆయన పరిపూర్ణతలో మాకు భాగమును దయచేసేదివి. ఆయన దేవ స్వభావము కలిగి ఉండి తనను తాను తగ్గించుకుని శిలువ యందు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా పాపములు పడిపోయిన మమ్మలను విడిపించి మా పాపములను రద్దు చేశాను. ఆ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను, తన అధికారమునకు లోబడి ఉండు వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతోనూ, అరిదూతలతోనూ,
భద్రాసనతో అధిపతులతో ఏకమై నిరంతరము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా సంతోషముతో హోసానా గానం పాడుకుంటూ స్తుతిద్దాం. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. వచ్చడి వారు ధన్యులు, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 బిడలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఆ ఆత్మయే నీ హృదయములో నివాసము ఏర్పరచుకొని నిన్ను నడిపించువాడు. ఆయన కోసం మీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని సమర్పించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా విని నీ పవిత్రపరచ ప్రతి మాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమోనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజంపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమ స్నేహ భోజ్యమా మీకేమా
ఆరాధనా. ఆ విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవో ఎవడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దేవుడే రక్తమా నీకేమా ఆరాధన. ఇది మన విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణ వచ్చు వరకు మేము వేచి ఉండుము కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ సాబత్తు దినము ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి ఈ నూతన నెల మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి నీకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టమని నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, నీ సేవకులు, సేవకులందరినీ నిజమైనటువంటి వివాహ ఉత్పందములో సంబంధములో ప్రతి ఒక్క యువతి యువకును బంధించే ఆ గొప్ప సంఖ్యాన్ని విశ్వాసముతో నమ్మకముతోనూ నడిపించే నాయకులుగా వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా కుటుంబాలను మరణించిన మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసము, ఈ బలిలో పాల్గొంటున్న బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన తల్లిదండ్రుల, పూర్వీకుల, బంధువుల, కుటుంబ సభ్యుల ఆత్మవిశ్రాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వల్ల చనిపు లక్షలాది మందిని జ్ఞాపకం ఉంచుకుని ఉద్ధరించిన స్థలము నుండి వారిని విడిపించి నీ చల్ల ప్రకాశమునకు వారిని వారసులుగా చేయండి దేవా. కరోనా మహమ్మారికి గురి అయి భయముతోనూ మరణ భయముతోనూ చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలని సంరక్షించి మంచి ఆరోగ్యం చేకూర్చండి. రోగ్ డాక్టర్లను, వైద్య సిబ్బందులను, ఆరోగ్యకర్తలను, పోలీసులను, డిఫెన్స్ స్టాఫ్ని సంరక్షించండి దేవా. వ్యాక్సిన్ కోసం, మెడిసిన్ కోసం రేయనక పగలనక కృషి చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలను, సైంటిస్టుల్ని, డాక్టర్ని నీ పరిశుద్ధాత్మ జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభువ. లోకవ్యాప్తంగా అన్ని దేశ రాష్ట్ర కులాలలో ఉన్నటువంటి మీ బిడ్డలందరూ వారి పాప జీవితం వదిలిపెట్టి పుణ్య మార్గమునకు వచ్చేలాగున, ఒకే దేవుని బిడ్డలుగా వారు జీవించేలాగున అందరిని దీవించండి. ఈనాడు ప్రభువ ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి ఈ ఆంతని, సునీత కుటుంబాన్ని, మాదినేని, ఆకాష్, మరియరాణి కుటుంబాన్ని,
క్రిస్టీనా రిన్సీ జోస్ కుటుంబాన్ని, విజయ్ పాల్ రెడ్డి, సుందరి, చందన్, అలేఖ్య, వీనీల్ కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని వారి కొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి వ్యక్తిగత ప్రార్థనలు, విన్నపాలన్నింటినీ కూడా మా టీం మెంబర్స్ అందరినీ కూడా, వారి కుటుంబాలని, వారి అవసరాలు అక్కర్లు తోడై ఉండి నీ పరిశుద్ధ రక్తమును వారిపై ముద్రించి కరోనా మహమ్మారి వారి ఇంటికి దరిదాపుకు రానియకుండా మా టీం మెంబర్స్ అందరినీ కూడా సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. సేవలో ఉన్నవారు మరణం వరకు అంతే శ్వాసం వరకు నీకు సాక్షిగా పనిచేయుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగముల గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపి దేవుడు మనందరికీ తండ్రి, ఆయన బిడ్డలం మనమందరమని సోదరి సోదరుల ప్రేమతో చేతుల పైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిము. మీ దయ అనుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని నిజమైన దైవభక్తిలోను, దైవ విశ్వాసములోను, ఒక్కొక్కరి జీవితములను ఏర్పరచిన ప్రణాళికలోను నడిపించమని ప్రార్థిస్తున్నాం. దానికి విరుద్ధమైన ప్రతి అంతకార శక్తులు, ప్రతి దురాత్మ ప్రభావములను, చేత్తపడి మంత్ర శక్తులను, అవిశ్వాసము, అపనమ్మకములు యేసు పరిశుద్ధ నామం పేరిట బంధించబడునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుని దగ్గరికి రానియకుండా చేస్తున్నటువంటి అన్ని అంతకార పాప ఆసక్తులు యేసు రక్తములు బంధించబడునుగాక. వివాహం అనేటువంటి సాంఖ్యము ద్వారా భార్యని, భర్తని, అమ్మను, నాన్నను, అత్తమ్మ, మామయ్యలను మోసం చేసిన మోసగింపు పనిలో జీవిస్తున్నటువంటి వారి హృదయాలను పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా మార్పు కలుగునుగాక. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని సమాధానమే కోసుకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభుని యేసువ, ఈ మాసంలో పాల్గొన్న ఈ బిడ్డలందరి కుటుంబాలలో, వీరి హృదయాలలో నిజమైన శాంతిని సమాధానం స్థాపించండి. వారు ఒకే ఆత్మయందు, దేవుని పరిశుద్ధాత్మ ప్రేమయందు కలిసిమెలిసి జీవింతురుగాక. యుగ యుగములు జీవించొచ్చు, పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరి కుటుంబాలలో, మీ హృదయములో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుడు జతపరచిన జంటను, మానవుడు మాత్రము వేరుపరపరాదు అని పలికిన క్రీస్తు ప్రభువు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు తన్నెలరు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులము కాము, కాని నీవు ఒక మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభువైన దేవా, ఈ సాబత్ దినము మీ కలువరి యాగబలిని మరొకసారి స్మరించుకోవటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు. ఈ నూతన నెల ఆగస్ట్ మీ బంగారు చేతికి సమర్పిస్తున్నా. దేవా, నువ్వు ఏర్పరచిన కుటుంబ వ్యవస్థ, సంసార జీవితము, జీవిస్తున్న ఈ బిడ్డలు నీ పద్ధతులకు అనుకూలముగా జీవింతురుగాక. వారు ఆలకించిన నీ వాక్కు, వారు పాల్గొన్న ఈ పరిశుద్ధ బలిపూజ, వారు పొందిన నీ ప్రసన్నత, మాటలలో, క్రియలలో, క్యారెక్టర్లో, స్వభావములో, వారి జీవిత విధానములో అందరినీ, అన్యులని నీ దగ్గరకి ఆహ్వానించు పాత్రగా మార్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఒక కుటుంబం కూడా ఈ వాక్యాన్ని విని, ఒక కుటుంబం కూడా ఈ బలిలో పాల్గొని నీ మార్గం నుంచి వైదొలగిపోకుండా
సైతాన్ బంధకాలకు లోనైపోకుండా వారందరూ కూడా నిరక్షణ ప్రణాళికలోకి వచ్చునుగాక. ఈ మా ప్రార్థనలు మీ సన్నిధిలో సమర్పిస్తూ ఈ గొప్ప కార్యాన్ని స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాన్ని, బలిపూజ పెట్టించిన వారందరినీ కూడా ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచికపాడును కాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సాక్షిగా జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి ఈ నాలుగు కుటుంబాలకి వ్యక్తిగతంగా మా డివైన్ మెసేజ్ సెంటర్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. మీ స్పాన్సర్షిప్ వలన ఇన్ని వేల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, బలిలో పాల్గొంటున్నారు. ఎందుకంటే చర్చిలలో వెళ్ళి స్వతంత్రంగా ఫ్రీగా మాసులో పాల్గొని సప్రసాదం పొందుకొని వాక్యాన్ని ఆలగించే మంచి పరిస్థితి మనకు లేదు. ఈ కరువు కాలములో ఏలియా ప్రవక్తని కాకిని పంపించి రొట్టె మొక్కలు అందించినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా మీ ఆకలి దప్పికను తప్పకుండా తీర్చడానికి మీరే కారకులు. దేవుడు తప్పకుండా మీ యొక్క ఈ యొక్క స్పాన్సర్షిప్ని దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. రాబోయే దినాలలో బిడ్డలారా, ఎన్నో మంచి మంచి గొప్ప వాక్యాలు విషయాలు మనం వినబోతూ ఉన్నాం. ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ఆగిపోకుండా అనేక మందికి దీవెనగా ఒక బంగార అవకాశముగా మార్చడానికి మీ స్పాన్సర్షిప్ని మేము కోరుకుంటున్నాము. ఈ అన్ని ఖర్చులన్నీ కలిపి బిడ్డలారా ఒకరోజు మాకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువలన మీరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దేవుని స్వార్థ పరిచయ భాగస్థులుగా మీరు చేయండి. మా టీం నేను మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క రెండవ రాకలో ఆత్మల రక్షణార్థమై మీరు చెల్లించిన ఈ చిరు కానుక మీ పేరు జీవగ్రంథములో రాసేస్తూ ఉంది. అలాగే మా టీంలో చేరి అనేక మంది కోసం, అనేక కుటుంబాల కోసము దేవుని రాజ్యం స్థాపించబడటానికి ప్రార్థన చేయాలని ఆత్మప్రేరణ మీకుంటే ఈ నంబర్లో సంప్రదించండి. తప్పకుండా మా సభ్యులు మీతో మాట్లాడతారు, మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తారు. మా టీములు ఒక మెంబర్గా మీరు ఉంటారు, రోజు మీరు మా ప్రార్థనలో ఉంటారు. దేవుడు మనకిచ్చిన ఈ నూతన నెల ఆగస్ట్ ఆయనకు సాక్షిగా జీవించడానికి ప్రయత్నించండి. హ్యావ్ ఎ గుడ్ సబత్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.